బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూడా కుట్లతోని జీవత్సంలా కనిపిస్తా ఉంది. నిజంగా ఎంత ప్రతిఘటించి తనని తను కాపాడుకుంది అనేది అక్కడ చూసిన తర్వాత మాకు అంత అర్థమైంది. నిజంగానే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని చూస్తూ ఉంటాయి. అంటే పాలనను గాలికి వదిలేసి, శాంతి భద్రతను గాలికి వదిలేసి, ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో, మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి, ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్కర్నూల్లో గిరిజన మహిళల మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగానే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలనే స్పందించాలి. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగినా, హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో మహిళల మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు. మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. తల్లి పక్కన పడుకున్న చిన్నారి మీద, 6 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాదుడు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో మహిళలకి భరోసాతో భద్రత ఉండేటట్టు షీ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉంటే శాంతి భద్రతలతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉందని ఉండేది. కానీ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ ఏములో ఏం జరుగుతుందో, బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా, బయటికి పోయిన ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈరోజు ఆ మహిళను మనము జైనూర్ సంఘటనలు జరిగిన వీళ్ళ మదర్ని ఏదైతే చూస్తున్నామో, నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా వాళ్ళ మీద, ఇక్కడే కాదు ఎక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు. ప్రతిసారి అడుగుతూ ఉన్నాం, మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి, అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్ గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే, కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు, దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టు కనిపిస్తుంది. ఒకటి మాకు అర్థమవుతుంది అంటే, మహిళలంటే చులకన భావంతో చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.